వైఎస్ భాస్కర్ రెడ్డిని అసలు పిలవనే పిలవల, పిలవకుండానే వాళ్ళ బ్లూ ఛానల్లో లీక్ ఇవాళ పిలిచారని. నాకు 24 గంటల తర్వాత 23వ తారీఖు రమ్మన్నప్పుడు అవైలబుల్గా ఉంటానన్నాను. 24 గంటల తర్వాత అంటే 24వ తారీఖు అయిపోయిన తర్వాత 25వ తారీఖు నేను అవైలబుల్గా ఉన్నాను. అది పిలవలేదట ఈయన జైల్లో గెస్ట్ హౌస్కి వెళ్ళి వస్తాడట, అక్కడికి ఈయన సిద్ధంగా ఉన్నాడు, పిలిచినప్పుడు రాడు, ఇప్పుడు పిలవనప్పుడు నేను వచ్చానంటాడు. ఇది రామసింగ్ అక్కడ లేనప్పుడు, మళ్ళీ రేపొద్దున పిలిచినప్పుడు ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, అప్పుడు నేను వచ్చినప్పుడు నువ్వు రాలేదంటానుక, ఏంటి స్టంట్లు? ఎప్పుడో సరదాగా చూస్ చేసి ఎత్తు దొబ్బుతారు గ్యారంటీగా అని అనిపిస్తుంది. ఈ డ్రామాలు చూస్తారు, చూద్దాం ఏం జరుగుతుందో. మరి ఈ కేసు విషయంలో మళ్ళీ ఎప్పుడు నిజంగా ఆయన పిలుస్తారో, మళ్ళీ ఈయన్ని పిలవలసిన అవసరం ఉంటుందో ఉండదో, రేపు ఎలాగో మళ్ళీ ఎర్రగంగిరెడ్డి బెయిల్ పిటిషన్ మళ్ళీ ఇక్కడ వస్తుంది వచ్చే వారం ఎప్పుడో, ఆ వచ్చినప్పుడు ఇంకా చాలా సంచలనాత్మక విషయాలు బయటకు వస్తాయి. సో ప్రస్తుతానికి వీకెండ్ కాబట్టి తాడేపల్లి ప్యాలెస్ వాళ్ళు అరెస్ట్ లేదు కాబట్టి నిన్న వాళ్ళు ప్రశాంతంగానే ఉంటారు, వీళ్ళు కాస్త ప్రశాంతంగానే ఉండొచ్చు. సో అందరూ ప్రశాంతంగా ఉండండి. ఈ సందర్భంగా ఇవాళ అసలు మా పేపర్ చూస్తే ఫ్రంట్ హెడ్డింగ్ ఈనాడు పొత్తులు రక్తం, లోపల పేజీలో ఏముందరా అంటే సత్తెనపల్లిలో ఈనాడు రక్తం, కడపలో ఈనాడు రక్తం, ఇక్కడ ఈనాడు పేపర్లు తగ్గం, ఇక్కడ ఈనాడు పేపర్లు తగ్గం, ఇంకో న్యూస్ లేదంటారు మీకు చెప్పు. నిన్న కూడా అసలు ఫైల్ ఫోటో అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, గతంలో దెబ్బలు తిన్నప్పుడు వాళ్ళు అప్పుడు తీసుకెళ్ళారు కదా, అప్పుడు తీసుకెళ్ళినప్పుడు కొట్టారు. ఇప్పుడు సింపుల్ లాజిక్ జనం ఎందుకు మిస్ అవుతారు, గుడ్డది చేలో పడ్డట్టు ఈ మావోలు సన్నాసాలు ఇల్లేదో మాట్లాడారని చెప్పి వాళ్ళు సింపుల్ కామన్ సెన్స్ అయ్యా, గతంలో పట్టాలని పోలీసులు తీసుకెళ్లారు కదా, అప్పుడు కొట్టారు కదా అని చెప్పాడు కదా, చేసుకున్నారని అప్పుడు ఫోటోలే కదా, ఈ పట్టాబ్ ఇంట్లో భువాలో ఆడుకున్నప్పుడు ఫోటోలు కాదు కదా, ఈ 21లో తీసుకెళ్లారు ఎప్పుడో, ఆ తీసుకెళ్ళినప్పుడు ఫోటోలు, ఆ ఫోటోలు బై మిస్టేక్ ఫైల్ ఫోటో అనుకోకుండా అతను అదే చొక్కాలో అప్పుడు ఇప్పుడు అదే చొక్క వేసుకుంటే ఆ చొక్క ఏదో వచ్చేసినట్టు లేదు, ఆ చొక్క ఇప్పుడు వేస్తే అప్పుడు పట్టుకుపోతున్నాడు. సో అదే చొక్కాలో ఉన్నందువల్ల పోలీస్ దెబ్బలు అవే కాబట్టి ఆ పాత పోలీస్ దెబ్బలకి కొత్త పోలీస్ దెబ్బలని వేసారనుకోండి, ఏదో కొత్త కొంపు మునిగిపోయినట్టు అసలు మీరు ఏదో నిక్కచ్చిగా రాసేస్తున్నట్టు తెల్లారు లేస్తే మొదటి జీవీ రెడ్డి గారు అన్నాడు సాక్షి పేపర్లో డేట్ ఒకటే కరెక్ట్, ఇంకన్నీ అబద్ధాలే అని బాగా చెప్పాడు జీవీ రెడ్డి గారు. సాక్షి పేపర్లో డేట్ ఒకటే కరెక్ట్ అంట, డేట్ పక్కన వారం కూడా కరెక్ట్ ఉంటుంది అనుకుంటా అంతే, ఆ డేటు వారం తప్ప బుధవారమో లేకపోతే శుక్రవారమో ఆ తారీఖు డేటు తప్ప ఇంకేది కరెక్ట్గా ఉండదు అని అందరూ అనుకునే మాట, ఏదో బై మిస్టేక్ పాత పూర్వం పోలీసు కొట్టినప్పుడు ఫోటో దొరికితే ఇంత గొడవ, పైగా అది కొట్టలేదు 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 అంటారండి, అసలు మీకు ఆత్మసాక్షి ఉందా, కొట్టలేదా, చితక కొట్టేసి కొట్టలేదంటారా, ఆ చేతులు వాసిపోతే ఎందుకు వాసిందో తెలియదంటారా, కాలు చూపెట్టలేదు కాలు చూపెడితే అప్పుడు నేను ఎత్తి చూపెట్టాను కాదు, అలా ఎత్తి చూపెట్టకూడదు అని చెప్పి కూడా కోర్టులో చెప్పుకున్నారు చెత్త కావడం. సో కాలు చూపెట్టలేదు, బొట్టనేలు దెబ్బతగిలిందని చాలా క్లియర్గా ఉంది, అసలు మీరు ఎక్కడ ఉంచారు అక్కడ హాస్పిటల్లో రాత్రి రాత్రికి తరలించారు, మళ్ళీ ఇప్పుడు 5 రోజులు విచారించాలట, ఎందుకంటే గణవర్గంకే అసలు సంబంధం లేకుండా ఎందుకు వచ్చామని విచారించాలట వీళ్ళు, అసలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎట్లా అసలు గుర్తుంది, ఎలా పెడతారు, ఏ బేసిస్లో పెడతారు, మళ్ళీ సోమవారం ఎప్పుడో విచారణ అంటున్నారు, ఏం జరుగుతుందో చూడాలి. దానికట అసలు గణవరం ఎందుకు వచ్చారో తెలుసుకోవడానికి వీళ్ళకి 5 రోజులు కస్టడీ కావాలట, కుమ్మేద్దామనే అమ్మా కుమ్మేద్దామేనా.
అపూర్వ ఐదు రోజులు. సో చాలా అసహ్యంగా ఉంది, ప్రజలు అసహించుకుంటున్నారన్న బాధ ఏ ఒక్కంతయు లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. సరే ఇక ఎలక్షన్ కమిషన్కి నేను ఒక లేఖ రాశా. ఈ లేఖ చూపెట్టే ముందు ఒక చిన్న ఇష్యూ మళ్ళీ మర్చిపోతున్నా.